తండ్రులాంటి కొడుకు అనలాంటి తమ్ముడు ఉండాలని ఎక్కడ రూల్ ఉందా? ఇదంతా మన కర్మ అంతే. ఏమండి, మన రఘు మొదలు పెట్టిన కంపెనీ చాలా బాగా నడుస్తుందట. నడిస్తే ఏం చేయమంటావు? వెళ్ళి తమ్ముడు నాకు ఉద్యోగం ఇప్పించని దేవరించమంటావా? లేకపోతే వాడు కాలమే పడమంటావా? రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని కాస్త కష్టం పంచుకుమరడం కాళ్ళ మీద పడడం కాదండి. ఊరికే మన పరిస్థితి ఇలా ఉందని ఉత్తరం రాసి చూడండి, అతను ఏం చేస్తాడో చూద్దాం. ఏమమ్మా, రాంబాబు ఉన్నాడా? లేరండి, ఇంకా రాలేదు. మీ ఆయనకు ఉద్యోగం పోయినట్టుగా చెల్లెలు పెళ్లిగాని చీరలు అప్పుచేసి సంవత్సరం పైన అయింది. ఈ పాటికి చీరలు చాకరీలో చిరిగిపోయి ఉంటాయి, బాకీ మాత్రం అలాగే ఉంది. అలానే కొట్టుకు రమ్మని చెప్పు. బట్టి తీసుకొచ్చి సామాన్లతో తీసుకెళ్తాను, ఇదిగోండి డబ్బు. ఏమిటక్కడ పిలిచావట? అవును బాబు, వీధి చివరిలో ఉన్న మార్వాడితో చెప్పాను, ఈ సామాన్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి అతనిచ్చే డబ్బులు పట్టరా. ఆ రోజు తమ్ముడు ఉత్తరం రాయమన్నా నీ మాట తీసేలా రాశాను, ఇంతవరకు సమాధానం లేదు. ఇవాళేమో చెల్లి గారింటికి వెళ్ళమంటున్నావు. చూడు, అలాగే అత్తవారింటికి చెల్లి చెల్లి గారింటికి వెళ్ళకూడదని అంటారు. నేను ఇలా చెప్పడం తప్పే కావచ్చు, కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పు కారం గురించి పట్టించుకోం. అందుకని మీ చెల్లెల భర్త వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు, వడ్డీకి డబ్బు ఇవ్వమని అడిగి చూడండి. అప్పులు వాళ్ళ చేత అవమానించబడడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా. పొడబుట్టిన దానింటికి ఒట్టి చెల్లెలతో వెళ్ళకూడదంటారు, అట్లాంటిది వాళ్ళు నా చేతిలోనే ఏదైనా ఉంటే పెట్టమని అడిగి తేనె చెట్టుకు దిగుతారని. నీ తృప్తి కోసం నేను వెళ్ళొస్తాను. ఎవరయ్యాను? నేరుగా లోపలికి వచ్చేస్తున్నా. నేను కమలా అన్నయ్యని. అలాగా బాబు, కూర్చోండి, అయ్యగారిని పిలుచుకొస్తాను. బానే ఉన్నాను, కానీ ఏమిటనే ఇది నీ దరిద్రాన్ని ఇలా పది మందికి చూపించుకోవాలా? పడుకునే వాళ్ళ ఈ బట్టలేమిటి? ఏ బట్టలు వేసుకున్నా నీకు అన్నాలని కనిపిస్తాను అనుకున్నాను, కానీ ఈ బట్టలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళే కనిపిస్తాను అనుకోలేదమ్మా. సరే సరే, విషయం ఏమిటో చెప్పు, ఎందుకొచ్చావు? లేదమ్మా, ఈ పక్కన ఏదో పనుండి ఎలాగో వచ్చాను కదా, నిన్ను కూడా చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాను. అవునులే, సూపర్ కాకపోతే ఇంకేం తేగలవు నువ్వు. పెళ్ళి ఎన్నాళ్ళైంది? దీపావళికి కానీ సంక్రాంతికి కానీ కనీసం ఒక చీరైనా ఏదైనా తేగలు కదా. నేను దరిద్ర కంపెనీ వచ్చానని చెప్పడానికే కదా నువ్వు ఇలా వచ్చావు. ఏం చెప్పమ్మా, ఒకగానొక్క చీరలకి ఏవో చేసుకోవాలి నేను నిన్ను కళ్ళ కన్నాను. కానీ కానీ ఎప్పటికప్పుడు నా తిరిగి కాలటం లేదమ్మా. పైగా నాకు ఇప్పుడు ఉద్యోగం కూడా పోయి. సర్లే, కష్టాలు బాధలు వింటే మనకు చుట్టుకుంటాయని మా అత్తగారు అంటుంటారు. నా భర్త నన్ను ప్రేమగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే మా అత్తగారు నన్ను పాటికి మెడబట్టి బయటికి గెంటేసేది. అన్నయ్య, తప్పుగా అనుకోకు, నిన్ను రూపంలో చూస్తే మా అత్తగారు చాలా మర్యాద తక్కువగా మాట్లాడతారు. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకున్రా. ఏ అలాగే, మళ్ళీ రాగలిగితే మంచి బట్టలు వేసుకుని వస్తాను. కమలా, నిన్నే వచ్చాడు కదా? ఆ వచ్చాడు, ఉద్యోగం పోయిందట, కష్టాలు కన్నీళ్లు చెప్పబోయాడు. నేను చెప్పనివ్వలేదు, ఆయన కష్టాలు కథలు చెప్పుకోవడానికి మనమే దొరికామా? అయితే ఏం కమలా, మనం ఎంతమంది సాయం చేయడం లేదు, ఏదో ఇచ్చి పంపించేవాళ్ళం కదా. మీరు ఊరుకోండి, మీకేం తెలీదు.
ఒకసారి ఇచ్చామనుకోండి ఇక అదే వరుస ప్రతిసారి వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటాడు.